తమ పౌలస్త్య హృదయం ద్వారా రావణాసురునిలో మంచితనాన్ని చూడగలిగిన మహామనీషి కాటూరి వెంకటేశ్వరరావు గారు. పింగళి వారితో కలిసి సౌందరనందాన్ని సృష్టించి తెలుగు సాహిత్యంలో నందనవనాన్ని విరించిన ఖ్యాతి వీరికి దక్కింది. వారి గురుదేవులు చెళ్లపిళ్ల వారి సభాప్రవేశాన్ని వివరిస్తూ కాటూరి వారు, శాస్త్రి గారు పద్యం చెప్పినా ప్రసంగం చేసినా అందులో ప్రధాన వస్తువు వక్రోక్తి చమత్కృతి హాస్యమును. వారి ప్రసంగాలలో దొరలే ఈ చమత్కారోక్తులనే పద్యాలలో నిబంధించేవారు. పద్యశైలి ప్రసంగ శైలికి సన్నిహితంగా ఉండాలని వరుట్స్ వట్టు చెప్పిన మాట శాస్త్రి గారి కవిత్వ శైలికి ఇస్తే సరిపోతుంది. మామూలు మాటల్లోనే బోలెడు వ్యంజన్ చమత్కారం ఇమిడ్చి వారు అశ్రమంగా వాటిని పద్యాల్లో నిబంధిస్తారు. వారు వాడే లోకోక్తులు ఇన్నే అన్నీ కాదు, అవి పద్యాల్లో ఇస్తే అతుక్కుపోతాయి. అందుకనే వారు కవిత్వంలో ధారాశుద్ధికి మిక్కిని ప్రేమించేవారు. ఇది విషయాంతరం, అలా ఉంచండి. సభారంగము అంటే శాస్త్రి గారిది ప్రధానంగా సాహిత్య సభారంగమే అనుకోవాలి. అది ముఖ్యంగా రాజసభలు, ఎడపాదడపా అవధాన సభలోను, మొలకు నీరు కాది పంచెతో, మెడలో రుద్రాక్ష పేరుతో, ముక్కు తుడుచుకోవడానికి చేతిలో అంగవస్త్రంతో, కాళ్లను పాపోసులతో, చేతికర్ర ఊతతో శాస్త్రి గారు సభారంగానికి ఎక్కేసరికి సభలో జనానికి ఒక్కసారి ఊపిరి వచ్చినట్లయి చప్పట్ల వర్షం కురిసేది. ఈ లోపల శాస్త్రి గారు రెండు నుంచి పొడుంకాయ తీసి నెమ్మదిగా చేతిలో నస్యం విదుల్చుకుని ఆ నస్యం పట్టు ముక్కులకు ఎక్కించకుండానే గమ్మున ఏదో పద్యం ఎత్తుకునేవారు. మోహనమ్మున జగన్మోహనమ్ముగా పద్యపఠనమ్మునెత్తోవట పాదుకొల్పే అని ప్రభాకర శాస్త్రి గారు చెప్పినట్లుగా ఆ పద్యంతో కట్టుకట్టినట్లయి సభ యావత్తు నిస్తరంగ సముద్రమయ్యేది. అప్పుడు పొడుం పట్టు ముక్కులకెక్కించి ముక్కు తుడుచుకుంటూ, మాకందరికీ ఆనాటికానాడు పన్నుల బాధ పెరిగిపోతూ ఉంటే నాగభూషణం గారికి పన్నే లేకుండా పోయింది అంటూ ఎదురుగుండా ఉన్నవారిపై ఓ విసురు విసురుతూ ప్రస్తుతానికి సంబంధం లేనట్టుగా ఏదో పిట్టకథో పిల్లారి గీతమో ఎత్తుకునేవారు. అందులో నుంచి చల్లగా విషయ పరామర్శలోకి వచ్చి అనేక ఉపమానాలతో సామెతలతో అటో పారెడు ఇటో పారెడు విసురుతూ ఎదుటివారి మనస్సు నవ్వకుండా ఖండనాన్ని హాస్యోక్తులతో పొరిగి పెట్టుతూ మండనాన్ని సూటి మాటలతో కాకుండా వక్రోక్తులతో వెలారుస్తూ అది హరికథో పురాణ కాలక్షేపమో ఉపన్యాసమో తెలియకుండా సభ్యులకు ప్రొద్దుపోకను కూర్చి గమనమే లేకుండా మధ్య మధ్య పద్యాలతో పాటలతో శుద్ధులతో శ్లోకాలతో హాస్యరస తరంగాలలో ఊగిస్తూ మాట్లాడుకుంటూ పోయేవారు శాస్త్రి గారు.